అండి, అస్సలాం అలైకుం, నమస్తే. వెల్కమ్ టు షెహనాజ్ బ్లాగ్స్. ఈరోజు మీకు ఒక స్వీట్ రెసిపీని తయారు చేయబోతున్నాను అండి. ఆ స్వీట్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఒక 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా. కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, చక్కెర, తురిమిన ఎండు కొబ్బరి, గసాలు, నెయ్యి, పాలు, బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు, యాలకులు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ అన్ని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. కిస్మిస్, బాదం, జీడిపప్పు ఈ మూడింటిని కలిపి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇవి ఊరికనే మాడిపోతాయండి, కేర్ఫుల్గా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయ్యాయండి, ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఉప్మా రవ్వని వేసుకుందాం. నేను 1/2 కేజీ ఉప్మా రవ్వని తీసుకున్నానండి. ఈ రవ్వ కొద్దిగా లావుగా ఉండాలండి, లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. ఇది నేను నూనెతో కాకుండా ఒట్టి నెయ్యితోనే తయారు చేయాలి, టేస్ట్గా ఉంటుంది. ఇది ఉప్మా రవ్వ వేసుకున్న ఒక 2 నిమిషాలకి మనము ఎండు కొబ్బరి తురుమిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమిని కూడా వేసుకోవచ్చు, కానీ అది 2 డేస్ కన్నా ఎక్కువ ఉండదండి. ఈ ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గసాలు. ఈ గసాలు వేయడం వల్ల టేస్ట్గా ఉంటుందండి, రుచి పెరుగుతుంది. ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుందాము. ఇది ఫ్రై చేసేటప్పుడు మనకి రవ్వ తెలిసిపోతుందండి, కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇట్లా పట్టినప్పుడు నెయ్యి వేలికి తగలాలండి, కొద్దిగా నెయ్యి తక్కువగా అనిపిస్తుంది. ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఒకసారి చూసుకుందాము. చూడండి, ఇలా నెయ్యి వేలికి ఇట్లా కనిపించాలండి. ఇట్లా నెయ్యి తక్కువ ఉన్నా బాగుండదు టేస్టు. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ని అన్నిటినీ కలుపుకుందాం. ఇప్పుడు చక్కెరని యాడ్ చేద్దాం. నేను 1/2 కేజీ చక్కెరని వేస్తున్నానండి. ఇది బాగా కలుపుకోవాలి. ఇది 15-20 మినిట్స్ పడుతుందండి ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు రెడీ అయిపోయింది, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. రవ్వ కొద్దిగా చల్లారిందండి. ఇప్పుడు గోరువెచ్చని పాలను తీసుకొని ఈ రవ్వలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. ఈ రవ్వ పూర్తిగా చల్లారకూడదండి, వేడిగున్నప్పుడే మనము లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా మనం ఇంట్లో తయారు చేసుకొని మన పిల్లలకి పెద్దలకి తినిపించుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. బయట చిరుతిండ్ల కన్నా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకొని పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలానే ఈ రవ్వని మొత్తము లడ్డూల్లా చుట్టుకుందాము. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది వెంటనే తింటే బాగుండదండి, 1 గంట తర్వాత తింటే బాగుంటాయి. లడ్లు చుట్టుకోవడం అయిపోయిందండి. ఇది చాలా స్మూత్గా జ్యూసీగా ఉన్నాయండి, మీరు తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఇవి వెంటనే తింటే బాగుండదండి, చేసుకున్న 1 గంట తర్వాత తింటే రుచి బాగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రుచికరమైన రవ్వ లడ్డు రెసిపీ రెడీ. థ్యాంక్ యూ.